అధికార వికేంద్రీకరణ జరగాలి, మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు అంటూ వైసీపీ ప్రకాశం జిల్లా చీరాయిల ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్పు గ్రెగోరీ, న్యాయవాది కర్నేటి రవికుమార్ మాట్లాడారు. మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తుంది ఏంటంటే, గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని చేశారు. ఆ ఒక్కచోటే అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, ఈ దేశంలో ఉన్న అందరు ప్రజలు బాగుండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అప్పుడే ఈ పరిపాలన విధానం అనేది అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఒక గొప్ప ఆలోచనతోటి ఈ మూడు రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ అనే దాన్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు అలా వద్దు, ఒకచోటే చేద్దామని చెప్పేసి ఇటీవల ఒక 23 గ్రామాల్లో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని త్రప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ త్రప్పుదోవ పట్టించే విధానాన్ని కరెక్ట్ కాదని చెప్పేసి ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని అధికారుల వికేంద్రీకరణ పరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షిస్తూ వారు పరిపాలన వికేంద్రీకరణ చేస్తుంటే చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి వారి పెట్టుబడులు ఎక్కడ లాస్ అవుతాయో, అలాగనే వాళ్ళ సామాజిక వర్గం పెట్టిన ఆస్తులు ఆర్థిక పూర్వంలా కరిగిపోయినాయనే బాధతో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని ఓన్లీ ఈ 13 జిల్లాల్లో కూడా 25 గ్రామాలకు సంబంధించిన రైతులు, మరి వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళని తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేసి మరి ఈ రాజధానిని ఈ అధికార అందరూ ఆలోచన చేయాలి. మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుటీలమైన స్వార్థపూరితమైన రాజకీయం, మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక తండ్రి స్థానంలో ఉండి అది 13 జిల్లాలు 175 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని ఒకట స్వచ్ఛమైన ఆలోచన, అదేవిధంగా ఇంకొకటి స్వార్థమైన రాజకీయం, స్వార్థమైన ఆలోచన. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రేకి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, B.